హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హవ్ యూ ఆల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు నేను బోన్ గురించి మాత్రం మాట్లాడబోతున్నాను అనమాట సో దట్ ప్రతి ఒక్క బాడీలోని మనస్కిల్టన్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ బోన్స్ అండ్ జాయింట్స్ ఎస్ అంతేకాకుండా మన బాడీలోని మోస్ట్ ప్రాబబిలీ చాలా ఫ్లెక్సిబుల్ అయిన జాయింట్ అంటూ అంటే అది షోల్డర్ జాయింట్ మాత్రమే అండి సో దాట్ ఎందుకంటే దానికి సపోర్ట్ మజిల్స్ లెగ్మెంట్స్ అండ్ క్యాటలేస్ స్ట్రెంగ్త్ ఉంటుంది దాన్ని స్ట్రక్చర్ ఫామ్ అవ్వడానికి ఇవన్నీ ఉంటే దాని స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది అండ్ ఎందుకంటే ఎప్పుడైనా మనకి ఎన్ని ఎనీ చాలా జాయింట్ ఇలాగ ఏదో పెయిన్ వచ్చినట్టు మనకి అనిపించవచ్చు అలాంటప్పుడు ఇట్స్ హెల్ప్ మనకి హెల్ప్ చేస్తుంటుంది అనమాట బాడీలోని టూ నాట్ సిక్స్ బోన్స్ అని ఉన్నాయని సరే అందరికీ తెలిసిన విషయమే అది అడల్ట్స్ మాత్రమే అండ్ దెన్ థర్టీ టూ థీత్ పళ్ళు ముప్పై రెండు పళ్ళు మనకు ఉంటాయి ఓకే జనరల్గా మన బాడీలోని ఈ సిస్టమ్ స్కిల్టన్ సిస్టమ్ అనేది వర్చువల్ రో ఫంక్షన్ అంటే చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ అనేది ఈ ఈ సిస్టమ్ కంపల్సరీ చేస్తుంటుంది అండ్ దెన్ ఏంటంటే మన ఇంటర్నల్ ఆర్గాన్స్ ఏవైనా ఎటువంటి డ్యామేజ్ లేకుండా మనకి ప్రొటెక్ట్ చేసే సిస్టమ్ అంటూ ఉందంటే అది మన స్కిల్టన్ సిస్టమే ఓకే అండ్ ఏదైనాను మన బోన్స్ వితౌట్ ఏంటంటే స్ట్రెంగ్త్ వితౌట్ స్ట్రెంగ్త్ ఇట్ నాట్ ఎబుల్ టు మూవ్ మజిల్ ఎప్పుడైనా బోన్ సపోర్ట్ లేకుండా ఇటువంటి మజల్స్ మనం మూవ్ చేయలేవు అనమాట సో దట్ మెనీ బ్లడ్ కాంపోనెంట్స్ అనేవి మన బాడీలోని అది బోన్స్లో క్రియేట్ అయి ఉంటుందన్నమాట సో దట్ కొంతమంది కొంతమంది కాదు న్యూ బోర్న్ బేబీస్ గురించి విషయానికి వస్తేప్పటికీ మనకి త్రీ హండ్రెడ్ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ బోన్స్ అండ్ క్యాట్లెట్స్ అనేవి ఉంటాయన్నమాట ఎందుకంటే జనరల్ వాళ్ళు చిన్న చిన్న చేతులు చిన్న చిన్న కాళ్ళు ఇవన్నీ స్లో స్లోగా ఈ కాంపోనెంట్స్ అన్నీ కూడా బోన్స్గా స్ట్రాంగ్గా తయారవడాన్ని ఆసిఫికేషన్ అని పిలుస్తాం అనమాట సో దాట్ ఈ బోన్స్ ఎప్పుడైతే జనరల్గా డిఫరెంట్ సైజు డిఫరెంట్ షేప్ కూడా ఉంటుందండి బోన్స్ విషయానికి వస్తే అప్పుడు కూడా అండ్ మనకి బోన్స్ ఏంటంటే హ్యాండ్ బోన్స్ అనేవి ట్వంటీ సెవెన్ ఉంటాయన్నమాట హ్యాండ్లోని అండ్ ఫుడ్ విషయంకి వస్తడికి ట్వంటీ సిక్స్ బోన్స్ ఉంటాయి అండ్ టోటల్ వచ్చి మనకి వన్ నాట్ సిక్స్ బోన్స్ అనేవి హ్యాండ్స్ అండ్ లెగ్స్లో కనిపిస్తాయి అన్నమాట సో దాట్ మన ఫింగర్స్లో ఉన్న బోన్స్ని ఫెలాంగ్స్ అని పిలుస్తామండి మన ఫింగర్స్లో ఏవైతే బోన్స్ ఉన్నాయో అండ్ మనకి ఒక్క బోన్ అనేది మన బాడీలో సపోర్ట్ లేకుండా ఉంటుందండి అది నెక్ దగ్గర అనమాట అది వచ్చి హైడ్రాయిడ్ బోన్ అనేసి అనమాట అది హార్ షూ టైప్లో ఉంటుంది అది మన హెడ్ కానీ మన బాడీకి దీనికి కనెక్ట్ లేకుండా థైరాయిడ్ దగ్గర అంటే జనరల్గా మనకి థైరాయిడ్ వచ్చిందని చెప్తాం కదా ఇది ఇక్కడ త్రోట్ దగ్గర అక్కడ థైరాయిడ్ క్యాటలీక్గా ఉంటుందన్నమాట చిన్కి దీనికి మధ్యలోని కనెక్షన్ లేకుండా ఈ బోన్ అనేది మనకి త్రోట్ మధ్యలో ఉంటుందండి మన బాడీలోని లెగ్స్ కానీ ఆర్మ్స్ కానీ మన హ్యాండ్స్ కానీ ఏవైనా మూవ్ మూవ్ అవుతున్నాయంటే అవి నాట్ బికాస్ ఆఫ్ మజిల్స్ వల్ల కాదండి మన బోన్స్ వల్ల అవి మూవ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట జనరల్గా చూడండి చెయ్య విరిగిపోయిన ఏదైనా కూడా వెంటనే ఫ్రాక్చర్ అయ్యింది కొన్నాళ్ళకి అది ఏముంటుంది సర్దుకుంటుంది అనమాట కొంచెం వాపు వచ్చింది ఫ్రాక్చర్ అయ్యిందని మనం అంటుంటాం అనమాట సో దట్ ఆ ఏ బోన్లో అయితే బ్రోకెన్ అవుతుందో బ్లడ్ ఫిల్ అవ్వడం వల్ల సెల్ అంతే వాపులు అనేది కనిపిస్తుంది దాన్ని ఏమంటామంటే హిమోటమ్ మనం పిలుస్తాం అనమాట ఓకే జనరల్గా ఏంటంటే మన స్కెల్టన్ సిస్టమ్ అనేది కంప్లీట్గా రీజనరేట్ అవుతుంది ఇప్పుడు సెవెన్ టు టెన్ ఇయర్స్ అబో సెవెన్ టు టెన్ ఇయర్స్ మళ్ళీ కొంచెం రీజనరేట్ అవడాన్ని దీని రీమోడలింగ్ అని కూడా మనం పిలుస్తామండి అంటే స్కెల్టన్ సిస్టమ్ ఎందుకంటే ప్రతిరోజు అనేది ఎక్స్ ఎక్సర్సైజ్ వాకింగ్ జాగింగ్ ఇలా రెగ్యులర్గా మనం చేస్తుండాలండి మన బాడీలోని బాడీలో పార్ట్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడ కదులుతూ ఉంటేనే మన బాడీ ఫిట్నెస్ అనేది కరెక్ట్గా ఉంటుంది లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది పట్టేసినట్టు చాలా చెప్పుకుంటూ ఉంటాం ఒక సెట్ అనేవి అప్పటికి కంపల్సరీగా కీళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు అవన్నీ వస్తున్నాయంటే మన ఒక సెట్ ఒక ఏజ్లోని చేయాల్సిన పనులు మనం చెయ్యం కొంతమంది నడవడానికి ఇష్టపడరు నెక్స్ట్ వాకింగ్ చేయడానికి ఇష్టపడరు నెక్స్ట్ ఏంటంటే అసలు లెగిసి తిమేసి కూర్చోవాలి అని ఆలోచనలోనే ఉంటారు అవన్నీ మనం ఎప్పుడూ పక్కన పెట్టేయాలండి బట్ ఎంత పాజిబుల్ అయితే అంత మనం చేయవలసినంత బాడీకి ఎంత స్ట్రెస్ పెట్టాలో అంత పెడితే మాత్రము మన హెల్త్ కూడా బాగుంటుంది అనమాట జనరల్గా మెడిటేషన్ ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా మన హెల్త్కి ఒక మంచి రిలాక్సేషన్ ఇవ్వడానికేనండి ఇవి కూడా సో దాట్ ఫ్రెండ్స్ ఇంకా ఇవన్నీ కూడా మన బాడీలో బోన్స్ కానీ కరెక్ట్గా ఉండాలంటే దానికి తగ్గట్టు ఫుడ్ కూడా మనం తీసుకోవాలి షూర్గా సో దాట్ ఫుడ్ లైక్ మిల్క్ యాగ్స్ ఎందుకంటే మన బాడీ అది బోన్ ఇంప్రూవ్ చేస్తుంటుందండి అండి స్ట్రాంగ్గా తయారైతానికి ఇవి చాలా యూస్ఫుల్ అవుతాయి సో దాట్ అండ్ బ్రెయిన్ ఫంక్షన్ కూడా కరెక్ట్గా వర్క్ అవుతుంది అనమాట సో దాట్ మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఆర్